ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్య కాబడిన సుబ్రహ్మణ్యం కుటుంబానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమిళ డబ్బు నాన్న ఏ అనుకోండి పండు 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 కొంచెం అనుకో దగ్గర ఉన్నాయి దగ్గర అది ఎలా ఉండండి వెనక్కి సార్ రండి ఇక్కడ కొద్ది అనుకున్నాను ఎమ్మెల్సీ అనంత్ బాబు హత్య చేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ కుటుంబాన్ని పరామర్శించి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ప్రకటించడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు సెల్ ఫోన్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకి సుబ్రహ్మణ్యం భార్యకి అందించడం జరిగింది. ఎమ్మెల్సీ హత్య చేసిన క్షణం నుంచి డెడ్ బాడీని ఇంటి దగ్గరికి తీసుకొచ్చిన క్షణం నుంచి ఆ కుటుంబ సభ్యులు పోరాటానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొండబాబు గారు నవీన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో అంబేద్కర్ గారి విగ్రహాల దగ్గర జాతీయ రహదారుల దిగ్బంధం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎమ్మెల్సీని అరెస్ట్ చేసేంత వరకు తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికీ పోలీస్ యంత్రాంగం మీద నమ్మకం లేదని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. షార్ట్ షీట్లో ఏదైతే జరిగిందో దాన్ని జిల్లా ఎస్పీ గారు తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఆ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అదిగాక అతను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కొండ కాపు అని చెప్పేసి ఒక ఎస్టీ సర్టిఫికేట్ని కూడా షార్ట్ షీట్లో పొందపరచాలనే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. అతను కాపు సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించకుండా చేసేటువంటి కుట్రను తిప్పికొట్టాలి. పోలీసులు అతని చేతుల్లో కీలుబొమ్మలా వ్యవహరించకుండా ఆ కుటుంబానికి న్యాయం చేసి అంతకుని శిక్షించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హత్యలు చేసి శవాన్ని ఇంటి దగ్గరికి తెచ్చి దౌర్జన్యంగా ఆ కుటుంబ సభ్యుల ముందు విసిరేసిపోయేంతటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉంది. హంతకుడికి ఒత్తాసు పలికే విధంగా హంతకుడికి రాజసంలా అతన్ని 4-5 రోజులు పెళ్లిళ్ళకి పేరెంటాలకి తిప్పి తెలుగుదేశం పార్టీ, కేవలం తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం, పరిపూర్ణ న్యాయం జరగాలంటే షార్ట్ షీట్లో ఏదైతే పోస్ట్మార్టం రిపోర్ట్లో దెబ్బలు తగిలాయో, ఏదైతే కుటుంబ సభ్యుల నివేదిక ఏదైతే ఉందో దాన్ని షార్ట్ షీట్లో పొందపరిస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అతన్ని కాపాడేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పించాలంటే అతన్ని ఎమ్మెల్సీ పదవి నుంచి బహిష్కరించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమాలు, దుర్మార్గాలు ఆ ప్రాంతంలో అనేకం ఉన్నప్పటికీ